ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా పడిన వేదన, మన కొరకై ఆయన పడిన శ్రమలు, ఆయన పొందిన వేదన మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఇలా కొన్ని దినాలు కేవలం ఆయన మన పక్షంగా చేసిన అదిగో ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను హృదయమారా స్తుతిద్దాం, మనసారా ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన మన పక్షంగా ఇంత మేలు ఆయన చేసి ఇదిగో మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి ఉంటుండగా ఆయన పక్షంగా మనం ఈ లోకంలో నిలబడవలసిన వారంగా ఉంటున్నాం, ఆయన పక్షంగా పోరాడవలసిన వారంగా ఉంటున్నాం, ఆయన పక్షంగా పనిచేయవలసిన వారంగా ఉంటున్నాం. నిన్ను నన్ను ఆయన ఎన్నిక చేసుకున్నాడు, నిన్ను నన్ను దేవుని మహాకృపలో ఎంపిక చేసుకున్నాడు. ఎన్నో కోట్ల మంది ఈ భూప్రపంచంలో ఉంటుండగా నిన్ను ఆయన ప్రత్యేకపరచుకున్నాడు, నిన్నే ఆయన ఎన్నిక చేసుకున్నాడు. మహామహుడైన దేవుని బిడ్డగా ఉండటానికి ఆయన నీకు ఆధిక్యతనిచ్చాడు. నీకు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో నీకు అవసరమైనవి, శాశ్వతమైనవి ఆయన నీకు దయచేస్తూ ఉంటున్నాడు. ఈ భూలోకంలోనే చాలాసార్లు ప్రియులారా పరసంబంధమైన ఆనందాన్ని అనుభవించే గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు. భూలోకంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, రకరకాల వేదనలు ఎన్ని ఉన్నా మన లోపల అంతరంగములో దేవుడు మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు, దేవుడు ఎంతో నెమ్మదినిచ్చాడు, తెలియని రీతిగా ఆనందాన్ని మనలో నింపాడు. ఇదంతటికి కారణం లేక మనకి ఇటు గొప్ప ధన్యత ఏ రీతిగా లభించిందో, ఎందువలన కలిగినదో మనం ఆలోచన చేస్తూ మన ప్రియ ప్రభు మన పక్షంగా పడిన ఆ గొప్ప వేదన, ఆ శ్రమలు, మనం పాపాత్ములం, మనము దుర్మార్గులం, చాలాసార్లు మనం మొండివాళ్ళం, మన హృదయం కఠినమైనది, ఘోరమైన వ్యాధి కలది, ఎవరు కూడా దాన్ని గ్రహింపలేని పరిస్థితుల్లో ఉంటుండగా నా కుమారుడాని హృదయం నా కిమ్మును, అదిగా ప్రియ ప్రభు పలికిన ఆ మాటను బట్టి అదిగో మనము ఆయన పదాల చెంతపడి మన పాపముల విషయమై పశ్చాత్తాపడినప్పుడు యేసు క్రీస్తు ప్రభు చిందించిన ఆ రక్తధారలలో ఆ రక్తములో మనకేం దొరికింది? పాపక్షమాపణ దొరికింది. ప్రియులారా, మనకు ఒక నిశ్చయిత దొరికింది, మనము రక్షింపబడిన వారం. ఇందులో నుంచి ఆ ఇక మనకి శాశ్వత జీవం, దానికి పెట్టబడిన పేరు నిత్య జీవం. ఈ భూలోకంలో భౌతికంగా మనం చనిపోతామేమో కానీ మనము నశించిపోయే ఆత్మల జాబితాలో మనం లేం. ఈ ధన్యత ఆ ప్రేమామూర్తి, ఆ కరుణామయుడు, ఆ ప్రేమామయుడు, ఆ దయామయుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి కలవరి సిలువలో అదిగో ఆ ప్రేమకు గుర్తుగా వధింపబడిన గొర్రె పిల్లగా, నిర్దోషమైన అదిగో పస్కా పశువుగా, ఆ పస్కా పండుగ దినాన ఆయన వధింపబడి నీకు నాకు ఈ గొప్ప ధన్యతనిచ్చాడు. ఆయన్ని స్మరించుకుంటూ మనం గడపాలి ప్రియులారా. ఆ కలువరి సిలువ ధ్యానాంశాలు నిజంగా మనల్ని ఆయన చెంతకి చేరుస్తాయి. అందుకే సమయాన్ని పోనివ్వక, సమయాన్ని పాడు చేసుకొనక ఆయన మన నిమిత్తమై పడిన అదిగో ఆ వేదనలు, ఆ శ్రమలు మనము తలపోసుకుంటూ ఉండాలి అని దైవ గ్రంథంలో అనేకమైన లేఖనాలు మనకున్నాయి. బలారాధనకు మనం చేరినప్పుడు
ఒక్కటే ఒక్క మాట, ఆయన వచ్చు వరకు కదా ఏం చేయాలట, ఆయన మరణాన్ని మనము ప్రచురపరచాలి. ప్రియులారా, ఎప్పుడైతే రొట్టె నీ చేతిలోకి వస్తుందో, నీ దృష్టిలో అది రొట్టె కావచ్చు, కానీ నీ కొరకై నలగగొట్టబడిన ఆ శరీరం నీ కళ్ళ ముందు కనపడకపోతే అందులో నువ్వు పాలు పొందుటకు కూడా వ్యర్థమే. ఆ శరీరం నీ పక్షంగా నీ పాప శిక్షను ఎలా భరించిందో నీకు అర్థం కానప్పుడు రొట్టెలో చేయి వేయటంలో ఏమాత్రం అర్థం ఉండదు. ప్రియులారు, అదిగో ఆ యొక్క ద్రాక్షారసంలో ఆ పాత్రలో నువ్వు చేయి వేస్తూ ఉంటున్నప్పుడు నీ కళ్ళ ఎదుట నీ కొరకై అమూల్యమైన రక్తం, ఆ ప్రియ ప్రభుకార్చిన రక్తం నీ కళ్ళెదుట నీ కనపడకపోతే అందులో పాలు పంపులు పొందటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ప్రతి ఆదివారమున ఆరాధనకు మనము చేరివచ్చి రొట్టెలో పాత్రలో మనము చేయి వేయటం వలన జరుగుతున్నది ఏంటి అంటే ఆయన మరణాన్ని మనము ప్రచురపరుస్తూ ఉంటున్నాం, మనము గుర్తు చేసుకుంటున్నాం, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట అది మీకు ఆశీర్వాదం, అది నాకు ఆశీర్వాదం. ఈ దినాలలో ఆయన శ్రమ, ఆయన మన పక్షంగా పొందిన వేదన మనల్ని పరిపూర్ణులుగా చేయుటకు, పరిశుద్ధులుగా మలచుటకు, తన కుమారులుగా స్వీకరించుటకు ఆయన పడిన ఆ శ్రమ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు నిజంగా ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఆయన కొరకై ఎన్నో పనులు మనం చేయవలసిన వారమై ఉంటుండగా పిల్లరా మనం ఇరుక్కుపోతుంటున్నాం. అపవాది రకరకాలుగా మనల్ని వాడి కబంద హస్తాలలో ఎక్కడో ఒక దగ్గర విరికిచ్చి దేవుని పని చేయకుండా వాడు అడ్డగిస్తూ ఉంటున్నాడు కాదా. దేవుడు మనకు అనుగ్రహించిన అమూల్యమైన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో గడపవలసిన మనము ఈతి బాధలతో ఇబ్బందులతో ఇక్కట్లతో ఆ ఒక్కొక్కళ్ళను మనం కదిలిస్తే, ఒక్కొక్క కన్నీటి బొట్టును మనం రగిలిస్తే ఎన్ని కథనాలో ఎన్ని కబుర్లో ఎన్ని అబ్బో చెప్పలేని, నా విషయం ఎందుకులేండి, నా బ్రతుకు ఎందుకులేండి అన్న మాటలు మనకు గోచరిస్తూ ఉంటాయి. కానీ నిజమైన విశ్వాసి యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించిన ప్రతి బిడ్డ ఎంతో ధైర్యంగా ఎంతో సంతోషంగా ఎంతో సమాధానంతో ఎంతో నీతిమంతంగా బ్రతకటానికి అవసరమైన అన్నిటినీ కూడా దేవుడు తన గ్రంథంలో లిఖించి పెట్టాడు. మనమే ధ్యానం చేయం ప్రియులారా, ఆ ప్రభు యొక్క గుణగణాలని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అసలు ఆయన కుమారుడు కుమార్తెమైన నీ గురించి నీవు ధ్యానం చేస్తూ ఉన్నా, నీకు దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలను నీవు తలపోసుకుంటూ ఉంటున్న ఎంత సంతోషం. ఈ భూ సంబంధంగా ఆలోచన చేస్తే నిన్ను నువ్వే అది ఒక కిందకి అధపాతాళానికి నెట్టు వేసుకుంటున్నట్టుగా ఉంటుంది. కానీ పర సంబంధంగా దేవుడు నిన్ను ఎంత ఉన్నత స్థితిలో పెట్టాడో అసలు ఆ మాటలు ధ్యానం చేస్తూ ఉంటే ఈ బీద ప్రజలమైన మనకి, ఈ లేని వాళ్ళకి, ఈ తగని వాళ్ళకి ఆయన ఎన్ని హక్కులు ఇచ్చాడో, ఎంత ఆధిక్యతలు ఇచ్చాడో, ఆ పుర పట్టణాన్ని మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన కొరకే ఆయనతో పాటు మనం నివాసం ఉంటామట. ఒక్క దినం కాదు, రెండు దినాలు కాదు, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. అక్కడ ఏముండదు, ఆకలి దప్పికలు అక్కడ ఉండవట, ఏడుపు ఉండదట, వేదన ఉండదు, రోదన ఉండదు. అబ్బో మన ప్రియ ప్రభువుతో కలిసి మనము నిరంతరం ఆయన స్తోత్రిస్తూ స్తుతిస్తూ గడుపుతాం. ప్రియులారా, ఇది వాస్తవం, ఇది సత్యం. ఈ మాటల చేత మనల్ని ఒకరికొకరము ఆదరించుకోవలసిన సందర్భంలో ఆ మాటలు వెళ్ళివేయకుండా, ఆ ధ్యానాంశాలు మన దృష్టికి రాకుండా అపవాది చాలాసార్లు మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు.
అందుకే కొరింథీ పత్రికలో మనం చూస్తాం కదా, దేవుడు మనకు సిద్ధపరిచినవి కంటికి కనపడేవి కాదు ప్రియులారా, చెవికి వినపడేవి కాదు, నీ హృదయానికి చాలాసార్లు గోచరం కూడా కాదు. నీవు చాలా సంకుచితంగా ఆలోచన చేస్తూ ఉంటావు. ఆ పరిధి దాటి వస్తే నీ పక్షంగా దేవుడు ఎన్ని గొప్ప అమూల్యమైన వాటిని ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడో మనము ధ్యానం చేస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ప్రియులారా. ఇవన్నీ మనకి ఎలా దొరికాయి, ఎందుకు దొరికాయి, ఏ రీతిగా మనకి లభించాయి అంటే ఆ ప్రియ ప్రభు యొక్క త్యాగమే. కలవరి శిలువలో ఆయన చేసిన యాగమే. పస్కా పశువుగా ఆయన వధింపబడటాన్ని బట్టి, ఆ రక్తములో మన పాపాలు కడుక్కొనటాన్ని బట్టి మనం ఈరోజు విమోచింపబడిన జనాంగంగా మనం పిలువబడుతూ ఉంటున్నాం. అదిగో పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా పస్కా పండుగ దినాన అదిగో ఇంటి ద్వారబంధనం మీద ఎక్కడైతే ఆ రక్తపు మరకలు కనబడతాయో సంహారకుడు దాటిపోయాడు అట. అలా ఎక్కడైతే ఆ రక్తపు మరకలు కనపడలేదో ఆ ఇంటిలో ఉంటున్న ప్రతి తొలిచూలు, ప్రతి జ్యేష్ఠ కుమారుడు హతమయ్యాడు ప్రియులారా. చరిత్ర చెబుతున్న సత్యం. ఆనాడు ఇజ్రాయేలును కాపాడినది ఏంటి? తమ గుమ్మముల మీద ఉంటున్న రక్తపు మరకలే, రక్తపు చారలే. అమ్మాయ, ఈ వాక్యం వింటున్న నీవు నీ గృహములో నీ ఇంటిలో ఇదిగో ఈ దేహము కొరింథీ పత్రికలో చూస్తాం, ఈ శరీరం ఒక ఇల్లుగా పోడ్చబడుతూ ఉంటున్నది. ఎవరైతే ఆ రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చారో వారే అదిగో రక్షింపబడిన జాబితాలో ఉంటారు. ఆ రక్త ప్రోక్షణ నీ మీద జరగకపోతే, ఆ రక్తములోని పాపాలు కడుక్కొనకపోతే అమ్మాయి నువ్వు నశించిపోయే జాబితాలో ఉన్నావు. నీ కొరకు రెండవ మరణం కాచుకొని ఉంది. దేవుడి మాటలు నీ చెవిన వేస్తూ ఉంటుండగా, నీ హృదయంలోనికి చొప్పిస్తూ ఉంటుండగా, ఒకవేళ ఇంతవరకు అట్టి తీర్మానం నీ చేయకపోతే ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ప్రియులారా. ఆయన చింతకు రండి, ఒకే ఒక మాట, పాపి నేను నన్ను క్షమించయ్యా, నీ రక్తముతో నన్ను కడిగయ్యా అన్న ఒక్క మాట పలికితే చాలు. ఆయన రక్తములోనే ప్రియులారా మనకు పాప క్షమాపణ ఉంది. కొన్నిసార్లు చాలాసార్లు కొన్ని మీటింగులలో మనము యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటూ ఉంటాం, పలుకుతూ ఉంటాం, మంచిదే. కానీ ఆ రక్త ప్రోక్షణ క్రిందకి నీవెందుకు రావట్లేదు? ఎందుకు ఆయన పాదాల దగ్గర పడి ఆ రక్తాన్ని నీ మీద నువ్వు ప్రోక్షించుకోవట్లేదు? అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఎందుకు ఆ పశ్చాత్తాప్త హృదయాన్ని నువ్వు కనపరచలేకపోతూ ఉంటున్నావు? నిన్ను అడ్డగిస్తున్నది ఏంటి? ఇది నాన్న ఆయన చింతకు వచ్చి కలవరి శిలువలో వేలాడుతూ ఉంటున్న యేసయ్య వైపు. అదిగో ఆ సైనికుడు ఏ రకంగా బలముతో పొడిచినప్పుడు రక్తమును నీరును కారెను అని చూస్తూ ఉంటున్నా. ఒక్కసారిగా ఆ సైనికుడు తన పలికిన మాట కదా, ఇతను నిజముగా ఆ దేవుని కుమారుడే. తన రక్షింపబడటానికి అదిగో తను దూసిన ఒక బల్లెముతో పొడిచిన చేసిన గాయమే కారణమైంది ప్రియులారా. నేడును నీవు ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వస్తావా? ఆయనని స్వరక్షకునిగా స్వీకరిస్తావా? అట్టి నిశ్చేత
కలిగిన వ్యక్తిగా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో ఆయన చేసిన బలియాగాన్ని కనీసం కొన్ని దినాలైనా ధ్యానం చేయండి, కొన్ని గంటలైనా ఆలోచన చేయండి. ఎన్నో ఆలోచనలు మీరు చేస్తుంటారు కదా, ఆ కలువరి సిలువలో ఆయన చేసిన ఆ బలియాగాన్ని కూడా ఆలోచన చేయండి. యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం చదువుకుంటూ ఉంటున్నాం కదా, 19వ అధ్యాయం. పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. మనం ఆలోచన చేశాం, గో కిందకు సైనికులు ముళ్ళతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి ఆయన పొందిన అవమానాన్ని మనం ఆలోచన చేశాం. నీ కొరకు నా కొరకు ఆయన మారు మాట్లాడక ఆ శిక్ష నీది, ఆ శిక్ష నాది. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడక నీ కొరకు ఆయన భరించాడు ప్రియుడా. అది కేవలం నీ శిక్ష. దీనిని ఇంకొక మాట మనం చూసుకుందాం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 47 నుంచి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుగా ఆయన ఎద్దకు రాగా, యేసు యూదా నువ్వు ముద్దు పెట్టుకున్న మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదానని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా నాయనని అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. యేసు తను పట్టుకున్న వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ బయలుదేరి వచ్చితిరా, నేను అనుదినము మీ చింత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును వారిను. ఇక్కడ మనకు తెలిసిన భాగమే యూదా ఇస్కరియోత్ ఏ రీతిగా మన ప్రియ ప్రభువుని అప్పగించాడు. అప్పగించిన తరువాత ఇదిగో ఆ సైనికులందరూ యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని వారు ఏ రకంగా తీసుకుని వెళ్తున్నారో చూడండి. లూకా 22:54 వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. ఈ ఒక్క మాట దగ్గర కాసేపు ఆగుదాం ప్రియులారా. మన ప్రభువుని వారు బంధించారు, వాళ్ళు అరెస్టు చేశారు. వారు మామూలుగా తీసుకుని వెళ్ళొచ్చు కదా, పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాట జాగ్రత్తగా గమనించండి. వారు ఆయనను పట్టి ఏం చేశారట, ఈడ్చుకొని పోయి అన్న మాట చూస్తూ ఉంటున్నాం. యెరూషలేము వీధులలో ఈడవబడుతుంటున్న యేసయ్యని కనపడుతున్నాడా? ఒక వ్యక్తిని ఈడ్చుకుని వెళ్ళే దృశ్యం నీకు ఎప్పుడైనా కళ్ళ ముందు కనపడుతుందా? ఎంత భయంకరమైన తప్పులు చేసి ఉంటే ఒక వ్యక్తిని ఈడ్చుకొని వెళ్తారు? ఆయన్ని ఈడ్చుకొని పోయారంట. ఆ స్థానంలో నీవే నిన్ను ఈడ్చుకొని వెళ్ళాలి. ఆ రీతిగా నిన్ను తీసుకొని వెళ్ళాలి. కానీ నిన్ను పక్కన తప్పించి ఆయన ఈడవబడుతూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ మాట పరిశుద్ధాత్మదేవుడు రాయించి పెట్టాడు మన ధ్యానార్థమై, మనం ఆలోచన చేస్తామని, తద్వారా రక్షణలోనికి నడిపింపబడతాము అని. ఎంత అవమానమో చూడండి. ఏమండి, ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఒక నలుగురు లేక బండ్రోతులు పోలీసు వాళ్ళు పట్టుకుని 2 దెబ్బలేసి రోడ్లమ్మటి వీడ్చుకొని వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి ప్రియులారా. మహామహుడైన దేవుడు
సృష్టికర్త అయిన దేవుడు ఆకాశము సింహాసనంగా భూమి పాదపీఠంగా కలిగిన దేవుడు అబ్బో అంత ఉన్నతుడైన దేవుడు ఒక్క మాట పలికితే చాలు కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు హి హాస్ బీన్ డ్రాగ్డ్ ఆన్ ద రోడ్స్ యెరూషలేము వీధులలో ఆయన ఈడవబడ్డాడు ప్రియులారా ఆ అవమానం కేవలం మన కోసమే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఆ రీతిగా శ్రమ పెట్టబడటానికి ఇష్టపడ్డాడు పేతురు పత్రికలో మొదటి పత్రిక 2:20 తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడల మీకేమీ ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడల దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడితే 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటము కనపడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసికొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఏ పాపము చేయినా ప్రియ ప్రభు ఆయన మీ కొరకు బాధపడ్డాడంట మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు ప్రియులారు ఈ సత్యం నీకు అర్థమవుతుందా ఈ బోధ నీకు అర్థమవుతుందా ఈ మాటలు నీకు తెలివినిస్తూ ఉంటున్నాయా ఎంతో కొంత నీ జ్ఞానం ఇగో నీకు అర్థమయ్యే రీతిలో నీకు బోధిస్తూ ఉంటుందా అలాగైతే ఆయన అడుగు జాడలేందు మనం నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడంట ఆయనే ఈడవబడితే మనకే పాటివి ప్రియులారా మనకు కలుగుతున్న శ్రమలు ఏ పాటివి అపొస్తల కార్యాలలో 16 కూడా పౌలు శిలల పరిచర్యలో ఒక సందర్భంలో ఈ సంభవం జరుగుతుంది చూడండి 16:19 ఆమె యజమానులు తమ లాభసాధనము పోయారని చూచి పౌలును శిలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి ప్రియమైన దేవుని జనాంగమా యేసు క్రీస్తు ప్రభు అడుగు జాడలో నడుస్తూ ఉంటుండగా కొన్నిసార్లు మనల్ని కూడా లోకం ఈ రీతిగానే ఆ ఒక రకంగా జడ్జి చేస్తుంది మనల్ని కూడా కొన్నిసార్లు కొడతారు ప్రియులారు కొన్నిసార్లు ఈడ్చుకొని పోతారు అయినా మన ప్రియ ప్రభువునే ఈ లోకం ఆ రీతిగా ద్వేషించి ఉంటే నీవు నేనే పాటివారం ఏ పాటివారం కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రియులారు ఆ ప్రియ ప్రభు రుణాన్ని కొంత తీర్చుకుంటున్నామంతే అంతకంటే మించి ఏమీ లేదు అందుకనే దేవుని పరిచర్యలో కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతూ ఉంటే పరలోకంలో మీ ఫలము అధికమవుతుందే తప్ప తక్కువ కానే కాదు సంతోషించి ఆనందించుడి అంట గంతులు వేయుడి అంటాడు ఏమి శ్రమలు ఉండకూడదు మన పరిచర్య కదా ఒక్కళ్ళు కూడా ఒక మాట అనకూడదు అంటే ఎంత రోషమో ఎక్కడెక్కడో కంప్లైంట్లు ఇస్తాం ఏదేదో చేస్తాం ప్రియులారా నిజంగా పని చేస్తూ ఉంటున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి తొందరలు ఉంటాయి వాటి మధ్యే మనం పని చేయాలి నువ్వు పని చేస్తున్నావు అనటానికి కొన్నిసార్లు గుర్తు అదే నువ్వేం పని చేయకపోతే నీకు అసలు ఇబ్బందులు ఏడున్నాయి ఎవరు నిన్నేమనరు ఒక కరపత్రిక ఇచ్చావు కాబట్టి
ఆ చేతిని పట్టుకుని వాళ్ళు కొడతారు. కనుక దేవుని పరిచర్యలో ఏమాత్రం భయపడక సందేహింపక ముందుకు సాగాలి అని ప్రభుపక్షంగా మనము ధ్యానం చేసుకుంటూ ధైర్యంతో నింపబడుతూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన మన పక్షంగా ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉంటూ ఉంటుండగా ఇక విరోధి ఎలాంటి వాడైనా మనకు భయం అక్కర్లేదు. ఈ దినాన మన ప్రియ ప్రభువు పొందిన కొన్ని శ్రమలు అన్నిటికీ మించి యెరూషలేము వీధులలో ఈడవబడిన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా అయ్య, ఈ మాటలు విన్న తరువాత ఇదిగో ఆయనకు కృతజ్ఞతతోని హృదయాన్ని నింపి, దేవా నా కొరకు ఇట్టి శ్రమను అనుభవించావా అయ్యా, తండ్రి నీకు స్తోత్రం అన్న ఒక్క మాట నీవు పలికితే ఆయన సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు. తలలు వంచుదా. గొప్ప దేవా, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. నిజమే, మీ ముద్దు కుమారుడైన యేసయ్యను మా నిమిత్తం మీ లోకానికి పంపించి ఆ మా ప్రియ ప్రభు అదిగో తండ్రి అప్పగింపబడటం ద్వారా, ఆ మా ప్రియ ప్రభు మరణం పొందటం ద్వారా, శ్రమ పడటం ద్వారా మాకు లభించిన ధన్యతలు మాకు గుర్తు చేశారయ్యా, మీకు స్తోత్రం. ఇది నాన్న యెరూషలేము వీధులలో ఈడవబడిన యేసయ్యను మా కళ్ళ ముందుంచారు తండ్రి. మా నిమిత్తమయ్యా ప్రియ ప్రభు పడిన అయా అవమానం అనింద తండ్రి తలుచుకుంటేనే బహుభారమైన హృదయముతో నింపబడుతూ ఉంటున్నాం తండ్రి. మా మీద మీకు ఇంత ప్రేమ ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ మాటలు ఏ ఏ గృహాన్నైతే తాకి ఉంటున్నాయో, దర్శించి ఉంటున్నాయో, గృహాలన్నింటినీ కూడా మీరు బలపరచండి ప్రభువా తండ్రి, ఉజ్జీవింపచేయండి. మరి ఎక్కువగా తండ్రి ఇగో శిలువ ధ్యానాలు మేము చేసుకుంటూ ముందుకు సాగటానికి మీరే సహాయం చేయమని, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఈ పరిచర్యను అంతకంతకు బలపరచమని, నిలబడిన నన్ను, వచ్చివాడను, మర్చివాడను ప్రభువా నీ పరిచర్యకు వినియోగించుకోమని, ఇగో లోకంలో ఉంటున్న ప్రతి పరిస్థితిని కూడా తండ్రి మీరు అక్కడ గుర్తు చేస్తూ ఉంటుండగా అయా సిద్ధపడిన అనుభవం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లారా, ఈ వాక్యం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించాడు అని మీకు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్న నెంబర్కి ఫోన్ చేయండి, ప్రార్థన అవసరతలు తెలియచేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపటానికి అలవాటు చేసుకోండి. మీ గృహాన్ని మీ కన్నీళ్లతో నింపి ఆనందమయమైన గృహంగా, సంతోషకరమైన గృహంగా, దేవుని కొరకు ఎదురు చూసే కుటుంబంగా ఉండాలని ప్రభుపక్షంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.